హలో అండి అందరికీ, నేను మీ సునీత చౌదరి. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అయితే చాలా బాగున్నాను. ఈరోజు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా నోటికి కొంచెం ఈరోజు బాగాలేదండి, ఫీవర్ ఉన్నట్టుంది. దానికి నోటికి బాగాలేదని ఈరోజు తయారు చేసుకుందని మీకు చూపిస్తున్నాను. ఒక 5 ఎల్లుల్లిపాయలు తీసుకోవాలండి. ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కచ్చా పచ్చగా నలక్కుండా లైట్గా నల్లకొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొట్టు తీయకూడదండి. పొట్టు తీస్తే టేస్ట్ రాదు కారం. ఎల్లుల్లిపాయ పొట్టు తీయకుండా వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకున్నాను సరిపడ్డంత కారం. సరిపోయినంత కారం తీసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఎక్కువే తీసుకోవాలి, కారం తక్కువ తీసుకోవాలని, టేస్ట్ బాగుంటుంది అప్పుడే. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు 1/2 స్పూన్స్ చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. జీలకర్ర ఎక్కువ వేసుకుంటున్నాను నేను. నోటికి ఎల్లుల్లిపాయ కారం అంటే జీలకర్ర ఎల్లుల్లిపాయ ఉంటేనే మనకి కారం అనేది టేస్ట్ వస్తుంది. అందుకే ఎక్కువ జీలకర్ర వేసుకున్నాను. సరిపడ్డంత ఉప్పు. ఉప్పు కూడా కరెక్ట్గా ఉంటేనే కారం మంట రాదు, కరెక్ట్ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి. నోటికి తింటూ ఉంటే కరివేపాకు తగులుతుంటే ఆ రుచే వేరు. ఈ ఫీవర్ వచ్చిన వాళ్ళు చేసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుందని, నోటికి తినాలనిపిస్తుంది. ఇది నేను చేత్తోనే కచ్చా పచ్చాగా నలిపేస్తున్నాను అన్నమాట. ఇది నూరనండి, చేత్తోనే నలుపుతాను. పొయ్యి వెలిగించుకున్నాను. సరిపడ్డంత ఆయిల్. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు, మిడిల్ వేసుకోవాలండి. చూసి కారానికి ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు, తక్కువ వేసినా బాగోదు. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇప్పుడు నూనె కాగిందండి, కారం వేసేస్తున్నాను. ఎంత టేస్ట్గా ఉంటుందనండి, నాకైతే చాలా ఇష్టం. నా నోరు బాగాలేదని చేసుకుంటున్నాను ఈరోజు నేను ఈ కారాన్ని. లైట్గా ఫ్రై చేయాలండి. ఎక్కువ హైలో పెట్టేసి స్టవ్ అలా కాదు, మిడిల్లో పెట్టేసి స్టవ్ అలా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఆయిల్ ఎక్కువ లేదు, తక్కువ లేదు, కరెక్ట్గా వచ్చింది నాది. అప్పుడు కారం రుచిగా ఉంటుందన్నమాట. వేడివేడి అన్నంలోకి ఈ కారం వేసుకొని తింటే నోరు బాగోలేని వాళ్ళకి ఎంత చక్క టేస్ట్ వస్తుందో, నోటికి రుచిగా అనిపిస్తుందండి ఈ కారం తింటే. చూడండి ఎంత టేస్ట్, నాకైతే ఎంత ఇష్టమోనండి. అసలు బాగాలేదని ఇవాళ చేసుకొని తింటున్నాను, సూపర్గా ఉంది నాకు నోటికి.